Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే సమావేశంలో జగన్ చంద్రబాబు ఈ నెల 8న అరుదైన సీన్. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం కీలక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఉన్నారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, వైఎస్ జగన్, గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయాలు ఉన్నారు. రాజకీయ పార్టీల నుంచి చంద్రబాబు నాయుడు, సీతారామ యేచూరి, విభిన్న రంగాల నుంచి రామోజీరావు, సినిమా రంగం నుంచి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రభుదేవ, అలాగే భారత్ బయోటెక్ సీఎండి కృష్ణ ఎల్లా, పుల్లెల గోపీచంద్, పివి సింధు, మిథాలి రాజులకు స్థానం దక్కింది. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లోక్సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 8న జరగనుంది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది కమిటీ నిర్ణయిస్తుంది. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం తెలిపింది. కోఆప్ట్ మెంబర్లను నియమించుకునే అధికారాన్ని కమిటీకే ఇచ్చారు.